ఓంశాంతి ఈరోజు తేదీ మూడు ఏడు రెండు వేల ఇరవై బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సరువులకు సద్గతినిచ్చే జీవన్ముక్తి దాత మీకు తండ్రిగా అయ్యారు మీరు వారి సంతానము కనుక మీకు ఎంత నశా ఉండాలి బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు ఏ పిల్లల బుద్ధిలో బాబా స్మృతి నిరంతరము నిలవజాలదు జవాబు సంపూర్ణ నిశ్చయము లేని వారిలో స్మృతి నిలువదు నేర్పించే వారెవరో తెలియకపోతే ఎవరిని స్మృతి చేస్తారు ఎవరైతే యథార్థంగా గుర్తించి స్మృతి చేస్తారు వారి వికర్మలు మాత్రమే వినాశనమవుతాయి తండ్రే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని తమ ఇంటి యథార్థ పరిచయాన్ని ఇస్తారు ఓం శాంతి ఇప్పుడు ఓం శాంతి అను పదానికి అర్థము పిల్లలకు సదా గుర్తుంటుంది నేను ఆత్మను నా ఇల్లు నిర్వాణధామము లేక మూలవతనము పోతే భక్తి మార్గంలో పురుషార్థము చేసే మనుష్యులకు తాము ఎక్కడికి పోవాలో తెలియదు సుఖము ఎందులో ఉందో దుఃఖము ఎందులో ఉందో మీకు తెలియదు యజ్ఞాలు జపతపాలు దానపుణ్యాలు తీర్థయాత్రలు మొదలైనవన్నీ చేస్తూ మెట్లు దిగుతూనే వచ్చారు ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది కనుక భక్తి సమాప్తమైపోతుంది గుడి గంటలు గడియారాలు మొదలైన వాతావరణమంతా సమాప్తమైపోయింది నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి తేడా ఉంది కదా నూతన ప్రపంచము పావన ప్రపంచము పిల్లలైన మీ బుద్ధిలో సుఖధామము ఉంది సుఖధామాన్ని స్వర్గమని దుఃఖధామాన్ని నరకమని అంటారు మనుష్యులు శాంతిని కోరుకుంటారు కానీ అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు నేను ఇక్కడకు భారతదేశములో వచ్చినంతవరకు నేను తప్ప పిల్లలైన మీరెవ్వరూ వెళ్ళలేరని తండ్రి చెప్తున్నారు భారతదేశములోనే శివ జయంతి మహిమ చేయబడుతుంది నిరాకారుడు తప్పకుండా సాకారంలోనే వస్తారు కదా శరీరము లేకుండా ఆత్మ ఏమైనా చేయగలుగుతుందా శరీరము లేకుంటే ఆత్మ భ్రమిస్తూ ఉంటుంది వేరే శరీరములో కూడా ప్రవేశిస్తుంది కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని చంచలమైనవిగా ఉంటాయి ఒక్కసారిగా వేడి పెనము వలె తయారు చేస్తాయి ఆత్మకు శరీరము తప్పకుండా కావాలి అలాగే పరమపిత పరమాత్మకు కూడా శరీరము లేకుంటే భారతదేశములో వచ్చి ఏం చేస్తారు భారతదేశమే అవినాశీ ఖండము సత్యయుగంలో భారత ఖండము ఒక్కటే ఉంటుంది ఇతర ఖండములన్నీ వినాశమైపోతాయి ఆది సనాతన దేవీ దేవత ఉండేదని కీర్తిస్తారు వీరు ఆది సనాతన హిందూ ధర్మమని చెప్పేస్తారు వాస్తవానికి ప్రారంభములో హిందువులు ఎవ్వరూ లేరు దేవీ దేవతలే ఉండేవారు యూరోప్లో ఉండేవారు తాము క్రైస్తవులమని చెప్తారు యూరోప్ ధర్మమని చెప్పరు హిందుస్థానములో ఉండేవారు హిందూ ధర్మమని అనేస్తారు ఎవరైతే దైవీ ధర్మములో శ్రేష్టంగా ఉండేవారు వారే ఎనభై నాలుగు జన్మలలో వస్తూ ధర్మభ్రష్టులుగా అయిపోయారు దేవతా ధర్మానికి చెందిన వారే ఇక్కడకు వస్తారు ఈ నిశ్చయము లేకుంటే ఈ ధర్మము వారు కాదని అర్థం చేసుకోండి భలే ఇక్కడ కూర్చొని ఉన్న వారికి ఏ మాత్రము అర్థము కాదు అక్కడ ప్రజలలో ఏదో తక్కువ పదవిని పొందుకునేవారిగా ఉంటారు అందరూ సుఖశాంతులను కోరుకుంటారు అది సత్యయుగంలో జరుగుతుంది అందరూ సుఖధామంలోకి వెళ్ళలేరు అన్ని ధర్మాల వారు తమ తమ సమయాలలో వస్తారు అనేక ధర్మాల ఈ వృక్షము వృద్ధి పొందుతూ ఉంటుంది ముఖ్యమైన కాండము దేవీ దేవతా ధర్మము తరువాత ముఖ్యమైనది మూడు కొమ్మలు స్వర్గంలో ఈ కొమ్మలు ఉండవు ద్వాపర యుగం నుండి నూతన ధర్మాలు వెలువడతాయి దీనిని వెరైటీ మానవ వృక్షమని అంటారు విరాట రూపము వేరే ఇది వెరైటీ ధర్మాల వృక్షము రకరకాల మనుష్యులున్నారు ఎన్ని ధర్మాలున్నాయో మీకు తెలుసు సత్యయుగము ఆదిలో ఒకే ధర్మము ఉండేది నూతన ప్రపంచముండేది వెలుపలి వారికి కూడా భారతదేశము ప్రాచీన ప్రపంచంగా ఉండేదని చాలా ధనవంతముగా ఉండేదని తెలుసు అందుకే భారతదేశానికి చాలా గౌరవము లభిస్తుంది ఎవరైనా ధనవంతులు పేదవారిగా అయితే వారిపై జాలి కలుగుతుంది కదా పాపం భారతదేశము ఎలా అయిపోయింది ఇది కూడా డ్రామాలోని పాత్ర అందరికంటే ఎక్కువ దయాసాగరులు ఈశ్వరుడే అని అంటారు వారు భారతదేశంలోనే వస్తారు పేదలపై ధనవంతులే జాలి చూపుతారు కదా తండ్రి అనంతమైన ధనవంతుడు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేయువారు మీరు ఎవరి పుత్రులుగా అయ్యారో ఆ నశా కూడా ఉండాలి మనము పరమపిత పరమాత్మ శివుని సంతానము వారినే జీవన్ముక్తి దాత సద్గతి దాత అని అంటారు జీవన్ముక్తి మొట్టమొదట సత్యయుగంలో ఉంటుంది ఇక్కడ ఉండేది జీవన బంధనము భక్తి మార్గంలో బాబా మమ్ములను బంధనం నుండి విడిపించండి అని పిలుస్తారు ఇప్పుడు మీరు అలా పిలవరు జ్ఞానసాగరుడైన తండ్రియే మీకు ప్రపంచ చరిత్ర భూగోళాల సారమును అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు వారు జ్ఞాన సాగరులు నేను భగవంతుడు కాదని ఇతను కూడా స్వయంగా చెప్తున్నారు మీరు దేహము నుండి భిన్నంగా దేహి అభిమానులుగా అవ్వాలి పూర్తి ప్రపంచాన్ని తమ శరీరాన్ని కూడా మర్చిపోవాలి ఇతను భగవంతుడు కానే కాదు వీరిని బాబ్ దాదా అని అంటారు తండ్రి సర్వశ్రేష్ఠులు ఇది పతిత పాత శరీరము మహిమ కేవలం ఒక్కరిదే వారితో యోగము జోడించినప్పుడే పావనంగా అవుతారు లేకుంటే పావనంగా ఎప్పుడూ అవ్వలేరు చివర్లో లెక్కాచారము సమాప్తం చేసుకొని శిక్షలు అనుభవించి వెళ్ళిపోతారు భక్తి మార్గములో హంసో సోహం అను మంత్రమును వింటూ వచ్చారు నేను ఆత్మ సో పరమపిత పరమాత్మ సో నేను ఆత్మ అంటే నేనే పరమాత్మ పరమాత్మనే నేను ఈ తప్పు మంత్రమే పరమాత్మ నుండి విముఖంగా చేసేస్తుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు ఆత్మలైన మేము పరమపిత పరమాత్మ అని అనడం చాలా తప్పు ఇప్పుడు పిల్లలైన మీకు వర్ణాల రహస్యము కూడా అర్థం చేయించబడింది మనమే బ్రాహ్మణులము మళ్ళీ మనమే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము తరువాత మనమే దేవతలుగా అయ్యి మళ్ళీ క్షత్రియ వర్ణంలోకి వస్తాము మనము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో ఏ కులములో తీసుకుంటామో ఎవ్వరికీ తెలియదు మనమిప్పుడు బ్రాహ్మణులమని మీరు అర్థం చేసుకున్నారు బాబా బ్రాహ్మణుడు కాదు మీరే ఈ వర్ణాలలో వస్తారు ఇప్పుడు బ్రాహ్మణ ధర్మములో దత్తుపుత్రులుగా అయ్యాము శివబాబా ద్వారా ప్రజాపిత బ్రహ్మకు సంతానముగా అయ్యాము నిరాకార ఆత్మలు వాస్తవానికి ఈశ్వరియ కులానికి చెందిన వారని కూడా మీకు తెలుసు మీరు నిరాకార ప్రపంచంలో ఉండేవారు తరువాత సాకార ప్రపంచంలోకి వస్తారు పాత్రను అభినయించేందుకు రావలసి వస్తుంది అక్కడ నుండి వచ్చి మనము దేవతా కులములో ఎనిమిది జన్మలు తీసుకున్నాము తరువాత క్షత్రియ కులములో వైశ్య కులములోకి వెళ్తాము పిల్లల్లారా మీరు ఇన్ని జన్మలు దైవీ కులములో తీసుకున్నారు తరువాత ఇన్ని జన్మలు క్షత్రియ కులములో తీసుకున్నారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము మీకు తప్ప ఈ జ్ఞానము మరెవ్వరికీ లభించదు ఈ ధర్మానికి చెందిన వారే ఇక్కడికి వస్తారు రాజధాని స్థాపన అవుతూ ఉంది కొందరు రాజారాణులుగా కొందరు ప్రజలుగా అవుతారు సూర్యవంశీ లక్ష్మీనారాయణ ది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎనిమిది సింహాసనాలు నడుస్తాయి తరువాత క్షత్రియ ధర్మంలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా నడుస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు జ్ఞాన సాగరులు వచ్చినప్పుడు భక్తి సమాప్తమైపోతుంది రాత్రి సమాప్తమై పగలు ప్రారంభమవుతుంది అక్కడ ఏ విధమైన ఎదురు దెబ్బలు ఉండవు విశ్రాంతియే విశ్రాంతి ఎలాంటి హంగామా ఉండదు ఇది కూడా డ్రామాలో రచింపబడింది భక్తి సాంప్రదాయములోనే తండ్రి వస్తారు అందరూ తిరిగి వెళ్ళనే వెళ్ళాలి మళ్ళీ నెంబర్ వారుగా దిగుతారు ఏసుక్రీస్తు వచ్చారంటే వారి వెనుక వారి ధర్మము వారు కూడా వస్తూ ఉంటారు ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చూడండి ఏసుక్రీస్తు క్రైస్తవ ధర్మానికి బీజము ఈ దేవీ దేవత ధర్మానికి బీజము పరమపిత పరమాత్మ శివుడు మీ ధర్మాన్ని పరమపిత పరమాత్మ స్థాపిస్తున్నారు మిమ్ములను బ్రాహ్మణ ధర్మంలోకి ఎవరు తీసుకొచ్చారు తండ్రి దత్తు చేసుకున్న తరువాత వారి నుండి చిన్న బ్రాహ్మణ ధర్మము వెలువడింది బ్రాహ్మణుల శిఖ మహిమ చేయబడుతుంది ఇది పిలకకు గుర్తు తరువాత క్రిందకి వస్తే శరీరము పెద్దదవుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు కళ్యాణకారి అయిన తండ్రియే వచ్చి భారతదేశానికి కళ్యాణము చేస్తున్నారు పిల్లలైన మీకే ఎక్కువ కళ్యాణము చేస్తారు మీరు ఎలా ఉన్నవారు ఎలా అవుతారు మీరు అమర లోకానికి అధికారులుగా అవుతారు ఇప్పుడు మీరు కామముపై విజయము పొందుతారు అక్కడ అకాల మృత్యువు ఉండదు మరణించే విషయమే ఉండదు కానీ శరీరమైతే మారిపోతుంది కదా సర్పము ఒక పొరను వదిలి మరో పొరను ధరించినట్లు ఇక్కడ కూడా మీరు పాత శరీరాన్ని వదిలి నూతన ప్రపంచములో నూతన శరీరాన్ని తీసుకుంటారు సత్యయుగాన్ని పూలతోట అని అంటారు అక్కడ ఎప్పుడూ ఎటువంటి చెడు వచనాలు అంటే మాటలు వెలువడవు ఇక్కడ ఉండేదే చెడు సాంగత్యము మాయా సాంగత్యము కదా అందుకే దీని పేరే రౌరవ నరకము స్థలము పాతబడితే మున్సిపాలిటీ వారు ముందే ఖాళీ చేయిస్తారు తండ్రి కూడా చెప్తున్నారు ప్రపంచము ఎప్పుడు పాతదవుతుందో అప్పుడు నేను వస్తాను జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది రాజయోగం నేర్పించబడుతుంది భక్తిలో ఏ సారము లేదు అయితే దాన పుణ్యాలు చేసినప్పుడు అల్పకాల సుఖము లభిస్తుంది రాజులకు కూడా సన్యాసులు వైరాగ్యముని ఇప్పిస్తారు ఇది కాకిరెట్టకు సమానమైన సుఖము ఇప్పుడు పిల్లలైన మీకు బేహద్ వైరాగ్యము నేర్పించబడుతుంది ఇది పాత ప్రపంచము ఇప్పుడు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి మళ్ళీ శాంతిధామము ద్వారా ఇక్కడకు రావాలి దిల్వాడా మందిరంలో సరిగ్గా ఈ సమయపు మీ స్మృతి చిహ్నము ఉంది క్రింద తపస్సులో కూర్చొని ఉన్నారు పైన స్వర్గము ఉంది లేకుంటే స్వర్గమును ఎక్కడ చూపించాలి మనుష్యులు మరణిస్తే స్వర్గస్థులయ్యారని చెప్తారు స్వర్గము పైన ఉంది అని భావిస్తారు కానీ పైన ఏమీ లేదు భారతదేశమే స్వర్గంగా భారతదేశమే నరకంగా అవుతుంది ఈ మందిరము పూర్తి స్మృతి చిహ్నము ఈ మందిరాలు మొదలైనవన్నీ తరువాత తయారవుతాయి స్వర్గంలో భక్తి ఉండదు అక్కడ సుఖమే సుఖము ఉంటుంది తండ్రి వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు ఆత్మల పేర్లన్నీ మారిపోతాయి కానీ శివుని పేరు మారదు వారికి తమ శరీరము లేనే లేదు శరీరము లేకుండా ఎలా చదివించాలి ప్రేరణ మాటే లేదు ప్రేరణ అంటే ఆలోచన పైనుండి ప్రేరేపించి చేరిపోతారని కాదు ఇందులో ప్రేరణ మాటే లేదు ఏ పిల్లలలో తండ్రి పరిచయం పూర్తిగా ఉండదో పూర్తి నిశ్చయము ఉండదో వారి బుద్ధిలో స్మృతి నిలవనే నిలవదు మాకు ఎవరు నేర్పిస్తున్నారు అని తెలియనే తెలియకుంటే ఎవరిని స్మృతి చేస్తారు తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి ఎవరైతే జన్మ జన్మలుగా లింగమునే స్మృతి చేస్తూ వచ్చారో వారు లింగమునే పరమాత్మ అని ఇది వారి చిహ్నమని భావిస్తారు వారు నిరాకారులు సాకారులు కాదు తండ్రి చెప్తున్నారు నేను కూడా ప్రకృతిని ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది లేకుంటే మీకు సృష్టిచక్ర రహస్యాన్ని ఎలా అర్థం చేయించగలను ఇది ఆత్మిక జ్ఞానము ఆత్మలకే ఈ జ్ఞానము లభిస్తుంది ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు ఆత్మలు పునర్జన్మలు తీసుకునే తీరాలి పాత్రధారులందరికీ పాత్ర లభించి ఉంది ధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు మోక్షము ఎవ్వరూ పొందుకోలేరు ఎవరైతే నెంబర్ వన్ విశ్వాధికారులుగా అవుతారో వారే ఎనభై నాలుగు జన్మలలో వస్తారు చక్రములో తప్పకుండా తిరగాలి మోక్షము లభిస్తుందని మనుషులు భావిస్తారు ఈ బేహద్ యజ్ఞములు పూర్తి పాత ప్రపంచమంతా ఆహుతి అవుతుంది తరువాత మళ్ళీ నూతన ప్రపంచము స్థాపనవుతుంది పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది మీరు నూతన ప్రపంచము కొరకి ఈ జ్ఞానము తీసుకుంటున్నారు దేవతల నీడ పాత ప్రపంచములో పడదు కల్ప క్రితము వచ్చిన పిల్లలే వచ్చి ఈ జ్ఞానము తీసుకుంటారు వార్ పురుషార్థానుసారము చదువుతూ ఉంటారు మనుష్యులు ఇక్కడే శాంతిని కోరుకుంటారు వాస్తవానికి ఆత్మ శాంతిధామములో నివసించేది కానీ ఇక్కడ శాంతి ఎలా ఉండగలదు ఈ సమయంలో ఇంటింటిలో అశాంతి ఉంది ఇది రావణ రాజ్యము కదా సత్యయుగంలో పూర్తి శాంతి రాజ్యము ఉంటుంది ఒకే ధర్మము ఒకే భాష ఉంటుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి ఈ పాత ప్రపంచముపై బేహద్ వైరాగ్యము కలిగిన వారై మీ దేహమును కూడా మరచి శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయాలి నిశ్చయ బుద్ధి గలవారై స్మృతి యాత్రలో ఉండాలి రెండు హంసో సోహం మంత్రమును యథార్థంగా అర్థము చేసుకొని ఇప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే పురుషార్థము చేయాలి అందరికీ దీని యథార్థమైన అర్థమును తెలియచేయాలి బాబా ఈరోజు వరదానమిస్తున్నారు మూడు సేవల బ్యాలెన్స్ ద్వారా సర్వ గుణాలను అనుభవం చేసే గుణమూర్త భవ వివరణ ఏ పిల్లలైతే సంకల్పము మాట మరియు ప్రతి కర్మ ద్వారా సేవలో తత్పరులై ఉంటారో వారే సఫలతామూర్తులుగా అవుతారు మూడింటిలో మార్కులు సమానంగా ఉండి పూర్తి రోజంతటిలో మూడు సేవలు బ్యాలెన్స్లో ఉంటే పాస్ విత్ ఆనర్ లేక గుణమూర్తులుగా అవుతారు వారి ద్వారా అన్ని దివ్య గుణాల అలంకారము స్పష్టంగా కనిపిస్తుంది పరస్పరము ఒకరికొకరు తండ్రి గుణాలను లేక స్వయం ధారణ చేసిన గుణాలను ఇవ్వటమే గుణమూర్తులుగా అవ్వటం ఎందుకంటే అన్ని దానాల కంటే పెద్ద దానము గుణదానము స్లోగన్ నిశ్చయమనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్టమైన జీవితం స్వతహాగా అనుభవం అవుతుంది ఓం శాంతి